కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి నుంచి మళ్లీ మొదలు కానుంది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక గత నెలలో 15 మందికి పైగా విచారణ చేసిన కమిషన్ రేపటి నుంచి 25 మందికి పైగా విచారణ చేయనున్నారు. మొదటి రోజు విచారణకు 7 మంది శ్రీస్థాయి ఇంజనీర్లు రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఈ నెల 20 నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదలు కానట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? శిరీష, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్ చూసింది. ఆ విచారణ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ పీసీ కోసం కూడా నిర్మించింది. ఇప్పటికే ఈ పీసీ కోస్ కమిషన్ పలువురు అధికారులని తమ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రస్తుతం బాధ్యతలో ఉన్న అధికారులని విచారణ చేసే విషయం చెప్తుంటే, మళ్ళీ రేపటి నుంచి కూడా ఈ విచారణ మరొకసారి బహిరంగ విచారణ చేసేందుకు పీసీ కోస్ కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు కమిషన్ ముందుకు దాదాపు ఒక సీజీ స్థాయి ఇంజనీర్లు 7 మంది పిలిచినట్టు తెలుస్తా ఉంది. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా హాజరవ్వాలని తెలుస్తుంది. గత నెలలో దాదాపు 15 మందికి పైగా సాగునీటి పారుదల శాఖ అధికారిని బహిరంగ విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా ఈ కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది. అయితే ఎన్డీఎస్ఏ పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్ కు రావాల్సిన సమాచారం ఇస్తామని చెప్పి ఆయా టీమ్స్ అడిగిన చేసింది. కమిషన్ అడిగిన లాయర్ని ఇవ్వడానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం కమిషన్ విచారణ స్పీడప్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.